బ్యాటిల్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. హల్క్ పవర్ గన్ తో బ్యాటిల్ కి వస్తాడు. అప్పుడు హల్క్ ముందుకే ఒక పెద్ద రోబోట్ వస్తుంది. హల్క్ దాన్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ రోబోట్ షీల్డ్ మీద ముగ్గురు మనుషులు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు, ఎల్డర్సన్ ఇంకా తన ఇద్దరు కొడుకులు. హల్క్ ఆ రోబోట్ ని చూసి అక్కడనే ఆగిపోతాడు. ఆ రోబోట్ హల్క్ మీదకి ఫైట్ చేయనీకే వస్తుంది, కానీ హల్క్ దాంతో ఫైట్ చేయడు, వెనక్కి వెళ్తూ ఉంటాడు. హల్క్ ఫ్రెండ్స్ అంటారు, దేనికోసం చూస్తున్నావు హల్క్, వెంటనే చంపేసేదాన్ని. హల్క్ అంటాడు, అక్కడ మామూలు మనుషులు, ఒకవేళ నేను ఫైట్ చేస్తే వాళ్ళు కూడా చనిపోతారు, నేను అలా చేయలేను సారీ. అప్పుడు హెడ్ మ్యాన్ ఇలా అంటాడు, ఏంటి హల్క్ నువ్వు నాకు మాటిచ్చావుగా, నువ్వు గెలుస్తానని ముగ్గురు ప్రాణాల కోసం అన్ని ప్లాన్ మీద ఉన్న అందరు ప్రాణాలు పణంగా పెడతావా, చెప్పేది విను హల్క్, చంపేసేయి చంపేసే వాళ్ళందరినీ, నువ్వు గెలవాలి, నువ్వు గెలవకపోతే మనందరం చనిపోతాం. అలా మాట్లాడుతూ హెడ్ మ్యాన్ బ్యాటిల్ గ్రౌండ్ కి బయటికి వచ్చేస్తాడు. తను వినిపించుకోకుండా బయటికి వచ్చి ఇలా అంటాడు, నేను చెప్తున్నా కదా హల్క్ నువ్వు చంపేసే, ఒకవేళ నీకు నా అవసరం కావాలా నేను వస్తున్నాను, నీకు హెల్ప్ చేస్తాను హల్క్, నువ్వు చేయకపోతే నేను చంపేస్తాను. అప్పుడు పైకి వెళ్ళి వాళ్ళాడు ఇలా అంటాడు, ఒకవేళ నువ్వు లోపలికి వెళ్ళకపోతే హెడ్ మ్యాన్ నేను ఇప్పుడే చంపేస్తాను. అప్పుడు హల్క్ ఇలా అంటాడు, అతని మాటలు వినిపించుకో హెడ్ మ్యాన్, నువ్వు లోపలికి వెళ్ళిపో, రూల్స్ రూల్స్ అంతే, నేను చూసుకుంటా, నేను ఒక మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడుతున్న హల్క్ ఒక్కసారిగా లేచి ఎగురుతాడు ఆ రోబో మీద. ఆ రోబో యొక్క రెండు చేతులను నరికేస్తాడు, అలానే దాని మీద పవర్ గన్ తో అటాక్ చేస్తాడు, ఆ రోబోని సర్వనాశనం చేస్తాడు. అప్పుడు హెడ్ మ్యాన్ అంటాడు, ఆహాహా అతను చేశాడు, అతను చేశాడు, మేమే గెలిచాం. అప్పుడే వెనుక నుంచి ఎవరో కాలుస్తారు, అది ఎవరో కాదు వాల్లార్డ్. వాల్లార్డ్ అంటాడు, నేను ముందే చెప్పాను నీకు లోపలికి వెళ్ళిపోని, నువ్వు లోపలికి వెళ్ళకుండా బయటనే ఉన్నావు, అందుకే నేను చంపేశాను అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాల్లార్డ్ సైనికులు పోర్టల్ దగ్గర విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఒక మాన్స్టర్ని పట్టుకోనికే. అప్పుడే అక్కడికి ఒక మాన్స్టర్ వస్తుంది, అందులో ఇద్దరు మాన్స్టర్లు చనిపోయారు ఆల్రెడీ. ఈ మాన్స్టర్ని ఇట్లా చంపనికే చేస్తారు, ఎందుకని ఇట్లా చంపేస్తున్నావు అని ఒక వ్యక్తి అడుగుతాడు. అతను అంటాడు, ఇది ఒక మామూలు పవర్ గన్, దీనికి వాళ్ళు చచ్చిపోతే ఇంకా హల్క్ దగ్గర ఎట్లా బతుకుతారు వాళ్ళు ఫైట్ చేయనికే అని అంటాడు. మనం అసలు ఆపకూడదు, దొరికేంత వరకు మనం ఎలా అయినా పట్టుకోవాలి ఒక పెద్ద మాన్స్టర్ని అని చెప్పేస్తాడు. ఇది మన రాజుగారి ఆజ్ఞ, మనం ఎలా అయినా పట్టుకోవాలి. మరోవైపు హల్క్ హెడ్ని పట్టుకొని వాళ్ళ ఊరికి దగ్గరికి వస్తాడు. హెడ్ అంటాడు, ఏ హల్క్ నేను చనిపోతున్నందుకు బాధగా లేదు, ఈ చేతులు చనిపోతున్నందుకు ఆనందంగా ఉంది హల్క్, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను క్షమించు, ఎవరికి ఇలాంటి అదృష్టం లేదు హల్క్, నాకు మాత్రమే దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది, నువ్వే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి, నాకు తెలుసు హల్క్ నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడుతావు, చూడండి ఇతనే ఇప్పుడు మన నెక్స్ట్ కెప్టెన్, అందరు ఇతను చెప్పినట్టుగా వినండి, ఇతనికి మీరు అందరూ అండగా ఉండండి అలా చెప్తూ అతను చనిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనికి 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. దాని తర్వాత అతనికి చేయవలసిన అన్ని పనులు చేసి అతనికి బాడీకి నిప్పు పెట్టి కాలుస్తారు. దాని తర్వాత ఎల్డర్సన్ దగ్గరికి హల్క్ వస్తాడు. ఎల్డర్సన్ ఇలా అంటుంది, హల్క్ నువ్వు మమ్మల్ని కాపాడవు, మేము చనిపోయేంత వరకు మా ప్రాణాలు నీకోసం పణంగా పెడతాం, ఈ యుద్ధంలో నీ వెంటే మేము నడుస్తాం హల్క్, ఇది నేను మీకు ఇస్తున్న మాట హల్క్. అక్కడ ఉన్న వాళ్ళందరూ హల్క్తో అంటారు, మేమందరం చనిపోయేంత వరకు నీతో ఉంటాం హల్క్. అప్పుడు వెనుక నుంచి ఒక మాట వినబడుతుంది, ఎంతో నవ్వు వస్తుంది నాకు, ఏయ్ రాజుగారు నిన్ను హల్క్ని పిలుస్తున్నారు వెంటనే రండి. అప్పుడు హల్క్ ఇంకా అతని ఫ్రెండ్ ఇద్దరు అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళాడు అంటాడు, తినండి ఎందుకని అలానే చూస్తూ ఉన్నారు, ఏంటి హల్క్ నువ్వు నేను సమానంగా ఉండేవాళ్ళం, నువ్వు నేను కలిసి ఉండాలి, వాళ్ళ తరపు నువ్వు ఎందుకు ఫైట్ చేస్తున్నావు. అప్పుడు హల్క్ అంటాడు, నా ఇష్టం రా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అప్పుడు అతని ఫ్రెండ్ అంటాడు, నువ్వు వీళ్ళందరినీ చంపేసే హల్క్, ఇంతకన్నా మంచి సమయం ఇంకోటి దొరకదు, వీళ్ళందరినీ చంపేసాయి అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అప్పుడు హల్క్ చూసి వాళ్ళందరినీ, వీళ్ళందరూ ఈ రాక్షసుడి కింద పనిచేస్తుండు, వీళ్ళందరూ మంచి వాళ్ళు కావచ్చు,
వీడొక్కడు చెడ్డవాడై వీళ్ళందరిని చంపడం తప్పు, నేను వీళ్ళని చంపను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అవును హల్క్ నువ్వు చెప్పేదన్నీ కరెక్టే, అందుకే ఈరోజు మన ఫ్రెండ్ ఇక్కడ లేడు, హెడ్ ఈరోజు చనిపోయాడు. ఎప్పుడైతే హెడ్ మాట వింటాడో అప్పుడు హెడ్ చనిపోయినప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి హల్క్కి. అప్పుడు వరల్డ్ బ్రేకర్ బయటకు వస్తాడు. అప్పుడు కోపంతో ఇలా అంటాడు, ఏంటి నువ్వు నిన్ను వరల్డ్ బ్రేకర్ అనుకుంటున్నావు, నిజమైన వరల్డ్ బ్రేకర్ నేను, నేను మిమ్మల్ని ఇక్కడికి ఇక్కడికి చంపేయగలను, నీ ప్లానెట్ మొత్తాన్ని ఒకే ఒక్క దెబ్బతో నాశనం చేసేస్తాను. చూడు బోల్లో, నేను ఇప్పుడు గెలుస్తాను, ఒక్కటి కాదు 100 లెవెల్ పెట్టిన నేను గెలుస్తాను. ఒకవేళ నేను గెలిచిన తర్వాత గిట్లా నువ్వు చీట్ చేసినా, వీళ్ళెవరికి వీళ్ళ ఫ్రీడమ్ ఇవ్వకపోయినా నిన్ను ఇక్కడికి ఇక్కడికి చంపేస్తాను. మామూలుగా కాదు, మీ కాలు చేతులు పీకేస్తాను, మీ తలకాయలు ఉన్న బెర్ర మొత్తం పలకొడతాను, మీ కుండ పీకేస్తాను. ఆ మాట విన్న ప్రజలందరూ షాక్ అవుతారు. అప్పుడు వాలర్ అంటాడు, ముందు నువ్వు ఫైట్ చేయి. అప్పుడు హల్క్ అంటాడు, ముందు నేను ఇంకా ఫైట్ చేయడం మొదలుపెట్టలేదు. దాని తర్వాత హల్క్ నార్మల్గా అయిపోతాడు. నెక్స్ట్ డే పార్టీలో గిట్లా హల్కే గెలుస్తాడు. ఆ మాన్స్టర్ని హల్క్ చంపేస్తాడు. అది చూసిన ప్రజలందరూ, వరల్డ్ బ్రేకర్ వరల్డ్ బ్రేకర్ మళ్ళీ వచ్చాడు, జై వరల్డ్ బ్రేకర్ జై జై అని అందరూ ఆనందపడతారు. అప్పుడే అక్కడ ఉన్న వాలర్ ఎంతో కోపంతో ఇలా అంటాడు, ఎక్కడున్నా నా సైనికులు, వెళ్ళి తీసుకురామన్నా మాస్టర్స్ని. అప్పుడు మరోవైపు సైనికులు అందరూ ఆ హోటల్ దగ్గర నిలబడి ఉంటారు, ఒక్కొక్క మాస్టర్ని కాలుస్తుంటారు. ఒక్క మాస్టర్ ఇట్లా ఎదురు నిలవలేకపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, ఒక్క మాస్టర్కి ఇట్లా ఇప్పటివరకు గన్కి ఎదురుగా ఉండలేకపోయింది, అన్నీ చనిపోయినాయి. అప్పుడే అక్కడికి ఒక మాస్టర్ వచ్చి పడుతుంది. అది చూసిన అతను ఒక మాన్స్టర్ వచ్చిందని అక్కడ ఉన్న వ్యక్తికి చెప్తాడు. వెంటనే అతను తన గన్తో షూట్ చేస్తాడు. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, వెళ్ళి చూసిరా అది చనిపోయిందా లేదా అని. ఆ వ్యక్తి సరే అని చెప్పి అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ నుంచి ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అది చూసిన ఒక సైనికుడు, అమ్మాయ ఇప్పటికైనా కనీసం దొరికిండు, ఇప్పుడు నువ్వు హల్క్ చనిపోతావు. వెంటనే అతను ఆ మాన్స్టర్ని పట్టుకుంటాడు. నెక్స్ట్ డే బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అంటాడు, మీ అందరికి సుస్వాగతం, ఇది 4వ రోజు, ఇప్పటివరకు 4వ లెవెల్ ఎవరు దాటలేదు, ఇప్పటివరకు 3 లెవెల్ దాటిన వాళ్ళు ఇట్లా ఎవరు లేరు, ఇతను నిజంగా గ్రేట్ కానీ ఇప్పుడున్న లెవెల్ చాలా హార్డ్, కానీ 4వ లెవెల్ అంత ఈజీగా ఉండదు, ఇప్పుడు అన్నిటికన్నా అన్నిటికన్నా ఇదే టఫ్గా ఉంటుంది, ఇప్పుడు చూద్దాం అని అంటాడు. అక్కడ ఉన్న వ్యక్తి ఆ గేట్ని వెంటనే ఓపెన్ చేస్తాడు. హల్క్ ఆ గేట్ని చూస్తాడు. వెంటనే అతని మీద ఎవరో కొడతారు, అది ఎవరో కాదు, థార్.